నమస్కారం. ఈరోజు మా సారంగపూర్ మండలంలో కేసీఆర్ గారు 3 సంవత్సరాలు మా ప్రొబేషన్ పీరియడ్ ని 2 సంవత్సరాలు కుదిస్తున్నట్టు ప్రకటించినందుకు గాను మా ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, మండల సర్పంచులు మరియు ఎంపీటీసీ గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు మేము కేసీఆర్ గారికి మా సంతోషంతో పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఇటు కాకుండా అందరూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మా అధికారులు మా అందరికీ సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇక్కడ మన పంచాయతీ కార్యదర్శుల తరఫున వారు మేమంత కలిసి ఇక్కడ పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో మన ప్రభుత్వం నిర్వహించే ఏ కార్యక్రమం అయినా కూడా వాళ్ళు ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆ అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం నిర్దేశించిన మేరకు పూర్తిగా వాళ్ళు నిర్వహించడం జరిగింది. దీనికి గాను గౌరవ ముఖ్యమంత్రి గారు వారికున్న 3 సంవత్సరాల పీరియడ్ లోపును 1 సంవత్సరం తగ్గించి 2 సంవత్సరాలనే వాళ్ళని పర్మనెంట్ చేయాలని నిర్ణయించడం అభినందనీయం. ఈ సందర్భంగా కార్యదర్శి గౌరవ ముఖ్యమంత్రి గారికి మన కృతజ్ఞతాభావం తెలియజేసుకుంటూ ఈరోజు పాలాభిషేకం చేసినాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న మా పంచాయతీ కార్యదర్శులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు సారంగాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచుల పూర్వ అధ్యక్షులు మహేందర్ రెడ్డి గారు, డిప్యూటీసీ, ఎంపీపీ అధికారులు, వైస్ ఎంపీపీ, ఎంపీడీసీలు అందరి సమక్షంలో కార్యదర్శులు ఈరోజు 3 సంవత్సరాల ప్రొఫెషనల్ పీరియడ్ను 2 సంవత్సరాలు తగ్గిస్తూ కేసీఆర్ ప్రకటించిన సంతోషంలో వారికి పాలాభిషేకం చేసి కార్యదర్శులు కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు తెలంగాణ వస్తే కార్యదర్శులు ఉద్యోగం చేసేటప్పుడు మా కాలము నిజంగానే మమ్మల్ని పర్మనెంట్ చేస్తాడా, ఈ కేసీఆర్ ఉద్యోగం ఇస్తుండు మాకు ఇంత ఇబ్బంది పెడుతుండు, మరి మేము ఈజీఎస్ వర్క్ను కూడా వాళ్ళకి అప్పగించి పరిపాలన గ్రామాల్లో ఇంత పగడ్బందిగా చేపిస్తుండు పర్మనెంట్ చేస్తాడన్న వాళ్ళకు ఆలోచన ఉండదని ఇవాళ ఆ కేసీఆర్ గారు వీళ్ళని ఆలోచించి మరి కార్యదర్శులు లేనిది పంచాయతీ పాలన నడవది అని వాళ్ళు గుర్తించి 3 సంవత్సరాలను 2 సంవత్సరాలు కుదించుకుంటూ పర్మనెంట్ చేస్తుందంటే ఇటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ కూడా లేడు. మనం ఘనత కేసీఆర్కు ధన్యవాదాలు చెప్పాలని, వారి కార్యదర్శులంతా వారికి రుణపడి ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం.